మా జనసైనికుడు దొరబాబు గారు అకాల మరణం చాలా బాధ కలిగించింది। భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం, ప్రమాదవశాత్తు మా జనసైనికులు ఎవరైనా మృతి చెందితే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఆ కుటుంబానికి అందజేయడానికి ఈ రోజున మీ అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ, క్షేత్రస్థాయిలో ఉన్న మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, ఇక్కడున్న గ్రామ పెద్దలందరూ కలిసికట్టుగా వచ్చి దొరబాబు గారి సతీమణి జ్యోతి గారికి ఆ చెక్ అందజేయడం జరిగింది। వారి కుటుంబాన్ని పరామర్శించి పార్టీ పరంగా మేము ఎప్పుడూ అండగా నిలబడతామని ఒక గట్టి నిర్ణయం, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు పనిచేస్తున్నామో వాటి గురించి వారికి వివరించి వాళ్ళు నివసిస్తున్న స్థితిగతులను చూసి మమ్మల్ని అందరినీ కూడా కదిలివేసింది। ఈరోజు సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన తాపీ మేస్త్రి పాప ఆయన ఆ రోజున పార్టీ కోసం నిజంగా ఎంతో ఆశతోటి అంకిత భావంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం అని పాప ఆయన రోజువారీ కూలీ చేసుకున్న కార్యక్రమంలో ఆయన 500 రూపాయలు పార్టీకి వెచ్చించి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నాడంటే నిజంగా మేము జనసేన పార్టీలో గర్వపడి అటువంటి వ్యక్తుల్ని మేము ఆదర్శవంతంగా తీసుకుని ఖచ్చితంగా అహర్నిశలు కృషి చేసి పార్టీని ఇంకా ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది। ఆ పేద కుటుంబం పాపం ఇల్లు కూడా వాళ్ళది కూలిపోయింది। ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న వివక్ష, కనీసం ఆ పేద కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేకపోయింది। దేనికి ముఖ్యమంత్రి పదవులు, దేనికి లక్ష కోట్ల బడ్జెట్లు, చాలా పారదర్శకంగా పరిపాలన చేస్తున్నాం, బటన్ నొక్కుతున్నాం అనే విషయం ప్రతి సందర్భంలో ప్రస్తావిస్తారే, క్షేత్రస్థాయిలో అది మాత్రం కనపడడం లేదు। కేవలం జనసేన పార్టీ నాయకుడని ఆ కుటుంబానికి పైన వివక్ష చూపించి వాళ్ళకి కనీసం నివసించడానికి వాళ్ళు అడిగిన ఇళ్ల స్థలం కానివ్వండి, ఒక ఇల్లు కట్టించే పరిస్థితి ప్రభుత్వం నుంచి లేదు। ఇంత దారుణమైన పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉంటే ముఖ్యమంత్రి ఏమో చాలా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామని పదే పదే కబుర్లు చెప్తూ ఉంటారు। ఖచ్చితంగా ఈ బాధ్యత జనసేన పార్టీ తరఫున మేము అందరం తీసుకున్నాం। ఈ రోజున ఆ కుటుంబానికి వీలైతే ప్రభుత్వం నుంచి ఒక పథకం ద్వారా వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం, లేదా మా జన సైనికులు మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఆ కుటుంబానికి ఒక చక్కటి ఇల్లు కట్టించే కార్యక్రమం ఏర్పాటు తప్పకుండా మేము చేస్తామని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఇటువంటి సందర్భాల్లో గ్రామ స్థాయిలో ఉన్న వివక్షని ఎవరికి తెలియని విధంగా ఈ ప్రభుత్వం మభ్యపెట్టి అద్భుతమైన సంక్షేమం జరిగిపోతుంది, అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతున్నాయని పదే పదే ప్రచారాలు చేసుకుంటున్నారు। కానీ ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు? గ్రామాల మధ్య చిచ్చులు పెట్టారు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టారు, రైతులు ఫస్ట్ టైం మీరు ఏ కులానికి చెందిన వాళ్ళని అడుగుతున్నారు, ఏ పార్టీకి చెందిన వాళ్ళని అడుగుతున్నారు। ఇక్కడ ఎప్పుడో తరాల నుంచి వాళ్ళు అడుగుతున్న సమస్య, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు లాకుల గురించి ప్రస్తావించారు। ఆ రోజున ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి లాకుల సిస్టమ్ని ఇప్పటి వరకు కూడా మీరు ఆధునీకరణ చేయలేదు। కాలువల గురించి, ఇక్కడ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎందుకు ఈ రైతు భరోసా కేంద్రాల్లో మీరు కొంతమందికే మీరు పిండిస్తున్నారు? ఎందుకు కొంతమంది దగ్గరే మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వగలుగుతున్నారు? ఎందుకు ధాన్యం కొనుగోలు విషయంలో మీరు వివక్ష చూపిస్తున్నారు? రైతాంగానికి మీరు ఇక్కడ ఉన్న విస్తీర్ణం 17,000 ఎకరాలు అని చెప్పారు। 17,000 ఎకరాల్లో 15,000 మంది రైతాంగం కష్టపడి పండిస్తున్నారు, వారి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు, నిలబెట్టుకోబోతున్నారు। ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు? ఎందుకు ఈ ప్రాంతాలపైన ఈ విధంగా వివక్ష చూపిస్తున్నారు? మాకు అర్థం కావడం లేదు। ఖచ్చితంగా డెల్టా ప్రాంతంలో అది ఆధునీకరణ చేయాల్సిన అంశాలు అనేకమైన ఉన్నాయి। ముందుగా లాకుల ఆధునీకరణ చేయాలి, ఇక్కడ రైతాంగానికి భరోసా నింపాలి, అటువంటిది ఎక్కడ కూడా కనపడడం లేదు। గ్రామాల్లో పర్యటిస్తుంటే రైతుల ఆవేదన, సామాన్యుల ఆవేదన వర్ణాతీతం। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బలమైన రాజకీయ పార్టీగా ప్రజల పక్షాన మేము గలం వినిపించేటట్టు, వారి పక్షాన నిలబడి పోరాడేటట్టు జనసేన పార్టీ ముందుకెళ్తుంది। ఇటువంటి ప్రాంతంలో మనందరం కూడా గర్వపడాల్సింది మన రైతాంగాన్ని చూసి, వాళ్ళు పడుతున్న కష్టాలు, 3 పంటలు వాళ్ళు పండిస్తున్నారు రాత్రింబలు కృషి చేసి, అటువంటి రైతాంగానికి అండగా నిలబడాల్సింది పోయి ఇక్కడ కూడా వివక్షలు చూపిస్తున్నారు అంటే ఇది చాలా బాధాకరం మన సమాజంలో। దయచేసి ప్రతి ఒక్కరు నేను కోరుతున్నాను రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీని ఇంకా కష్టపడి ముందుకు తీసుకెళ్దాం। మా జనసైనికులు వీర మహిళలు అందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు। ఈ కుటుంబానికి జరిగిన పొరపాటు దురదృష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తుంటే అటువంటి కుటుంబాన్ని కూడా ఆదుకోలేకపోతే ప్రభుత్వం ఇంకెందుకు మీకు ఈ పదవులు మీకు ఈ కుటుంబం ఈ ప్రభుత్వం చెప్పండి। తప్పకుండా జనసేన పార్టీ మా కార్యకర్తలకి మా నాయకులకి ఎప్పుడు కూడా భరోసా నింపే విధంగా క్షేత్రస్థాయిలో కూడా మేము అందరం ఉన్నామని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇక్కడ పంపించారు। ఆ కుటుంబాన్ని మేము ఒక బాధ్యతగా తీసుకొని చక్కటి గృహ నిర్మాణం చేసేటట్టు ఆ కుటుంబానికి ఆ చిన్న బిడ్డలు ఎవరైతే పాపం చదువుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళు కూడా మేము పార్టీ నుంచి అండగా నిలబడతామని ఈరోజు వారికి హామీ ఇవ్వడం జరిగింది।